पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं। अब्बा अब्बा नीके एन्निसार्लु चेप्पिना इंते रात्रुलु पक्क तड़पेस्तुन्नारु पक्कने डाक्टर उंदी कास्त मंदु अडगमंटे ओ सिग्गु पड़िपोतुन्नारु। अलवके एवरैना वेंटारो परुवु पोतुंदि सिग्गु चेट। प्लीज मम्मी इंकोंचें से पड़को। राज्यों पొద్దున్నే నీ చేతి వేడి కాఫీ పేపర్లో వేడివేడి న్యూస్ మా గొప్ప కాంబినేషన్. సీతారాం నీ కాఫీ చల్లారిపోతుందయ్యా. ఈ ఆడలు పుట్టింటికి ఎందుకు పోతారో? నీ బామ్మర్దికి నేర్పచ్చుగా ఈ పనులన్నీ. ఆడు నేర్చుకునే టైప్ నేర్పే టైప్ మీరే చూస్తున్నారుగా. కాఫీ రెడీయా? చూసారా ఆడు బామ్మర్ది కాదండి నాకు మొగుడు. వాడు పేరుకేనయ్యా యోగి అనుభవంలో భోగి. అరే నాని లేవరా ఈ వేళప్పుడు చదివితే అన్ని బుర్రకెక్కుతాయిరా. నాని లేచావా? ఏమిటి పిన్ని గారు మీ కలవరింత? మన నీరు ఎక్కడున్నాడు? ఊరు నుంచి ఇవాళే కదా రావాలి. వివేకానంద గారికి రాజ్యం గారికి ఇష్టమైన బెల్లం హల్వా, మా సీతారాం గారికి చకోడీలు, డాక్టర్ గారికి జాంగ్రీలు, ప్రియంవాద గారికి అత్తవరం అరిసెలు, మరి నాకు మా ఐశ్వర్యకి పూల జడ వేసుకొని చూపించాలి, మంచి ఫోటో తీస్తా. ఓకే థాంక్ యూ నీరజ్. నీ మనసు వెన్నలాంటిదయ్యా. మరి నాకు వెన్నుండలు తీసుకురమ్మని తీసుకొచ్చాడా? నిన్న ఎలా మర్చిపోతానరా, నీ వెన్నుండలో నీకు తీసుకొచ్చాను. ఆ వివేకానంద్ గారు వేసవిలో చల్లగా ఉంటుందని మీ కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను, బాగా తాగండి. మామూలుగానే రాత్రులు పక్క తడిపేస్తున్నారు, నీకేని కొబ్బరి బొండాలు తాగితే నేను దుప్పట్లు ఉతకడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు తెప్పించాలి. ఏంటి ఇది మరి పబ్లిక్ గా రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని కూడా లేకుండా. విషయం ఏమి కొత్తది కాదుగా, మీరేం ఫీల్ అవ్వకండి, ఇక్కడంతా మనవాళ్లే. అవును గాని నాని, మాణికమ్మ గారిని చూసి వచ్చావా? మాణికమ్మ గారిని చూడలేదు కానీ మీ ఆయన గారు రెండో సెటప్ చూసా? అబ్బా ఏం కేసును పట్టాడే, ఇప్పటికీ సినిమా స్టార్ లా ఉంది. ఆరోగ్యం బాగుందేరా? ఆహా ఆ సంగతి నాకు తెలియదు గాని పైకి మాత్రం జున్ను మొక్కలా ఉంది. ఏంటే ఇందాక తాతయ్య సెటప్ గురించి అన్నానని ఫీల్ అయ్యావా? పిచ్చోడా నువ్వు మాట్లాడితే నేను ఫీల్ అవ్వడం ఏంట్రా? అయినా మీ తాతయ్య బయటాడాలతో సంబంధం పెట్టుకోవడం పెద్ద మొగతనంగా భావించేవాడు. మీ నాన్న ఒక్కడేరా మీ వంశంలో తప్పు పుట్టాడు, అంత మంచోడు కాబట్టి ఆ మాయదారి గోదారి మింగేసింది. అమ్మా విమలమ్మ సీను పెంచకు, సెంటిమెంట్ ఎక్కువైపోద్ది. మీ నాన్న మీ అమ్మని తనతోనే తీసుకెళ్లిపోయాడు, నువ్వు అనాథ అయిపోయావు. ఇలా ఎన్నిసార్లు చెప్పేస్తావే, చూడు నీకు ఇదే చెప్తున్నా, నాకు అమ్మైనా నాన్నైనా దేవుడైనా ఆఖరికి దెయ్యమైనా అన్నీ నువ్వే, తెలిసిందా? తెలిసిందిలేరా. అవునరా, పుస్తకాలు బట్టుకెళ్ళావు, ఈ నాలుగు రోజుల్లో ఏమన్నా చదివావా? ఎక్కడే కానీ వందల చోట ఉందని సరిపోయింది, ఇక చదివి ఎక్కడది, నువ్వేం వర్రీ కాకు, ఇక చదివే చదువు. వంకాయ ఉప్పుచాప అదిరిందే. ఏంట్రా నేను ఊర్లో లేనప్పుడు బండి ఆడావా, సాడవట్లేదు? ఏంటి నేనా నీ బండా? మీ నాయనమ్మ దుమ్మేనా పట్టిస్తుంది కానీ దుమ్ము దుబ్బుతానని ఒప్పుకోదురా బాబు. ఇంకా సాడవలేదా? అప్పట్లా టైం అయిపోతుంది, తొందరగా కానీరా. ఏడ్చావు కానీ వాళ్ళు ఏంటి ఎగ్జామ్? కెమిస్ట్రీ ఏడ్చావు, చిన్న సట పట్టచ్చు కదరా. ఏడ్చావు, నేను ఇవాళ ఊరి నుంచి వచ్చింది, మా నాయనమ్మ తెలిసి చంపేస్తే. మీ నాయనమ్మకి ఏదో చెప్పొచ్చు, నీకు అలవాటే కదా. అరే రమ్ము తెల్ల పేపర్ ఇచ్చేసి మన అడ్డకు వచ్చే. సరే మధ్యాహ్నం వస్తాం. ఓకే రెడీ ఉంచండి. అలాగేనండి. మణి సార్, ఓ యువర్ బ్యాక్ నీరజ్. నీ నుంచి మేమంతా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్.
ఆగర్వంద ఉంది ఇది పోయింది నాకు అప్పేవాలి మరి ఎప్పుడు నీకు అలవాటాక వీడు పుస్తకాలనే కాదు పేక ముక్కలను కూడా సీరియస్ గానే స్టడీ చేస్తాడు మనం అంతేరా ఏం చేసినా సీరియస్ చేస్తాం సిన్సియర్ గా చేస్తాం అట్టాకే ఉండాలి మరి ఇదేమన ఉత్తితట ఏటి తేలిగ్గా ఆడితే కొంపలు ఆరిపోతాయి నాకు కనబడుతుంది జాగ్రత్త పెట్టు అదేం ఫోజే బాబు ఆట మొదలైన కాడి నుంచి కాలు దింపలేదు మా మామయ్యకి కొంచెం ఫైల్స్ ప్రాబ్లం లే నార్మయ్య వై దీని సంగతి నీకే తెలుసు మా వంశంలో అందరూ ఇట్టా కూర్చొని జోదంలో లక్షలు సంపాదించారు అట్టగా బ్యాంక్ లాకర్లో ఎంత నొక్కిసు సర్లే ఉన్న పొలం బ్యాంకులో పెట్టేసి అప్పు తెచ్చి ఆడుతున్నాను అదేంటి దానికో కథ ఉందలే దమయంతని మావాడి సెటప్లే మాతో ప్రతిసారి ఆడేది అది ఎప్పుడు బయట ఒంటి మీద ఉంచుకునేది కాదు ఎప్పుడు జారేసేది అందరూ కళ్ళు మూసుకునే వాళ్ళ కళ్ళు మూసుకోవడమా మా ఎదవలంతా ముక్కలు చూడటం మానేసి దానంకే చూసేవాడు అది సందు చూసుకొని సల్లగా కావలసిన ముక్కలు ఎత్తిసి ప్రతి ఆట తెప్పిసేది అమ్మని అమ్మ బయటికెళ్ళి ఆడు అది మా దగ్గర గెలిచిన డబ్బులన్నీ పంచుకు దెబ్బేవాడు ఓహో ఈసారి ఆ బేస్ట్ ఆడదాం ఇక్కడ పోగొట్టుకున్నంత రికవరీ చేసుకుంటా షో ఛే 47 పాయింట్లు ఈ రోజు ఆఖరి వంద తీసుకో తిను ఏం కాసి ఇంట్లోకి ఎవరిని వస్తున్నారా పండుగ వెళ్ళిన తర్వాత వస్తారనుకుంటా కొన్నాళ్ళు రాకుండా చూసుకోరా బాబు నేనేం చేస్తానండి ఆ వచ్చే వాళ్ళకి ఇంట్లో దయ్యాలు నేను చెప్పు ఆ వచ్చేవాడు మిలిటరీ మనిషి అండి మిలిటరీ వాడైతే దయ్యాలు భయపడ్డేటి ఓ పంచాయి ఈ ఇంటి వాడు కూడా మిలిటరీ వాడే దయ్యమై తిరుగుతున్నాడని ఆడితే చెప్పు దెబ్బకు బారిపోతాడు కరెక్ట్ కరెక్ట్ నవ్వకరా బాబు నిజంగా దయ్యాలు ఉన్నా దడుచుకుంటాయి డీల్ సార్ నాది నిల్లు తిప్తే నువ్వు తిప్తా లేదంటే ఇడి తిప్తున్నాడు ఈసారి ప్యాక్ రేయ్ నా డబ్బులు రికవర్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలను కీ ప్యాక్ చెప్తాను ఏమండి ఐశ్వర్య ఎక్కడ పోలు జడేసుకుందా నీకు చూపిద్దామని ఇప్పటిదాకా చూసి చూసి పడుకుంది టైం ఎంత అయిందో తెలుసా ఎక్కడికెళ్ళా ఇప్పటిదాకా అకాడమీకి రే నేను తహసీల్దారు చిట్టినీడు సర్వేశ్వరరావు తల్లినిరా నిజాన్ని పసిగట్టడం నాకు వేరుశనగ పప్పులు నవ్విలినంత ఈజీ ఏంటో నువ్వు మొన్న 4 రోజులు ఊర్లో లేను కదా అకాడమీ వాళ్ళు టెస్టులు పెట్టారు వాడు పరీక్షలు రాస్తంటే నువ్వేం చేస్తున్నావురా అది వీళ్ళ ప్రిన్సిపల్ తోటి గగోళం వాయుగోళం గదరగోళం భూగోళం అని చేతిలో పదమూడుంటే చాలా గందరగోళం కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది నువ్వు ప్రిన్సిపల్ డిస్కషన్ అది మమ్మల్ని నమ్మమంటావు నమ్మవా నమ్మబోదు మానే అయినా మా నాన్న దగ్గర పెద్ద ఎత్తున కట్నం తీసుకుని ఇంట్లో కూర్చొని 5 రూపాయలు వడ్డీ తిప్పుకుంటున్నావు నీకేం తెలుసు మేము ఎంత షేన్ అవుతున్నావా ఎరా అవును ఇంతకేముండవు బలాదూరుగా తిరిగేవాడికి ఏ పూటకప్పుడు ఫ్రెష్ గా వండరు పొద్దునుండి అన్ని అలాగే ఉన్నాయి తిని తగలడు ఏంటి సర్దుకులు పెడతావా మా అక్కకి ఫోన్ చేసి చెప్తా మాట్లాడితే ఇదోటి విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు బాగా తలనొప్పిగా ఉందే ఓ కప్పు కాఫీ పెట్టు నీ చేతి కాఫీ అమృతలా ఉంటదే ఈ మాటలకేం తక్కువ లేదు టీపై మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది చదువు అలాగే అమ్మ విమలమ్మ పాద పద్మములకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 240,000 పంపాను ఆ పంటలో మాకు బాగానే మిగిలింది మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనసే కారణం మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నారని చెప్పారు పరీక్ష పాస్ అయి బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు అవసరం చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒక్కటే ఉంటుంది దాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు రోజు నువ్వు లేవగానే ఆ ఫోటోల్ని చూస్తావుగా నో నువ్వు నా బేబీ డాలురా నిన్ను చూస్తేనే నాకు ఆనందం థాంక్యూ
కాఫీ పళ్ళు తోముకొని తాగుతావా బెట్ కాఫీయా? అప్పుడప్పుడు ఇలా. అవును, ఈ ఫోటోలు ఎందుకు ఎప్పుడు మారుస్తావు? అదా చెప్తా, రోజు ఒకే రకమైన కూర తింటావా, ఒకే రకమైన బట్టలు వేసుకుంటామా, అలాగే ఇది ఒకే రకమైన ఫోటోలు చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వెరైటీగా. మరి నీకు పెళ్ళైతే బోర్ కొడుతుందని బార్గెన్ కూడా వెరైటీగా మార్చేస్తావా? అమ్మ పిడుగా. ఇదేంటి, ఆ అమ్మాయికి తలకాయ లేదు? ఓ అదా, అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, స్కూల్కి వెళ్ళు. అయ్యా బాబోయ్, మొన్న పవర్ కి తట్టుకోలేక ఆ తూర్పిద్ది తెల్లారి గట్ల కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది. నిజమా? ఇట్లాంటి పాలను సృష్టించిన నా వంశీకులారా, మీరెక్కడున్నారు? మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను. చేస్తావు, పవర్ మాత్రం ఆటంబాంబు లాగా ఉంటది. అవును శంబలింగం, దీనిలో ఏటేట కలుపుతావయ్యా? కాదు, ఎలా తయారు చేస్తావు దీన్ని? హిమాలయాల నుంచి దిగంబర స్వామి వచ్చి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత కనిపెట్టాడు ఈ వైద్యం. 30 రకాల దినుసుల్ని అంగ వంగ కలింగ కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీదకి వెళ్ళాడు. ఇక చూడండి, ఈ పాడు కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలైన ఈ పాడు వైద్యం ఆ తర్వాత ఆడికోడికి చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉంది ఈ పానికి. ఇంతకి బిజినెస్ ఎలాగుంది? ఏదో 3 ఇళ్ళు 6 ఫ్లాట్ లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేటి ఈ డబ్బా కొట్టు? హైటెక్ లెవెల్లో కొట్టేటకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు కానీ రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పాన్ అంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. సర్లే గానీ ఈ మధ్యన ఖాళీ అయిపోయేటి, మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేనెప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్యన కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దొబ్బేసాయంటావు, అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు ఏంటి పట్టు జంతికులు? చూడే, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక మొక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లేకొచ్చాయి అదరగొట్టి చెప్తాను. నీ పనే బాగుందిరా, దాత పుష్టి సత్రపల్లి దోరపుడు అని చెప్పేసి అందరు కిళ్ళిలు ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా, ఏదో పట్టుకూడి కోసం. మీకు అడిగిచ్చా కదా, చాలు. ఇది క్యాషా క్రెడిటా? ఇది గిఫ్ట్. రే స్పీడ్ గా ముక్కైరా. నువ్వేంట్రా ఎప్పుడు లేని స్పీడో స్పీడ్ అని చెప్పేత్తరా? మొదటాడు కొట్టినాడు. నువ్వేంట్రా ఫస్ట్ గేమ్ కింద పడిచావు? నాకు ఇవాళ ఆడాలని లేదురా, మీ బలవంతం మీద వచ్చాను. చూడు నీరాజ్, ఎప్పుడు పిలిచినా ఎవడు పిలిచినా జోదానికి నో అనకూడదు. అంతెందుకు, మన ఫేమస్ ధర్మరాజు చూడు, రాజ్యాలు దొబ్బెట్టినా సరే పెళ్ళని ఒగ్గేసినా సరే ఆయన ఎప్పుడు జూదానికి పిలిచినా మా గొప్పగా ఒప్పించుకునేవాడట. నేను అంతే, ఎవడైనా సిట్టింగ్ ఉందని కబురు ఎడితే చాలు రేజ్ గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నచ్చలు పోయినా సరే బొచ్చున్నా సరే. ఏటా అంతసేపా కొట్టాయ మొక్క. షో
ఏటయ్య యోగి నన్నే బాధించావు చెట్కా చెప్పినాను కదా కాదు ఏమైనా కన్సెషన్ ఉన్నది ఏంటి చూడు ఇది పేకాట మొహడకం పోతే అదేదో అయిందంట ఇంకొక నాట్లు కొట్టి ఆ చెమ్ములందరూ కిళ్ళి ఉంది కదా వందేటి ఇల్లంతా శుభ్రం చేసావా చేశానండి నన్ను రక్షించవా ఏటోనయ్యా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మా ఊర్లో డబ్బు దబ్బెట్టినా పక్కన దమయంతి ఉంటే చాలు ఆటమ రంచిగా సాగేది మీ దమయంతి మాటేం కానీ నాకు ఇప్పుడు ఒక్క రాణి వస్తే చాలు రావెన్న రాణి రా మర్యాదగా కూర్చొని బ్యాగ్ ఆడుకుంటున్నాం కదా మీరు గెట్ అవుట్ అంటారేంటి మిమ్మల్ని రమ్మన్నాం కదా కాశీ ఎవరి వెదలంతా ఏంటి వాడిని అంత గట్టిగా అడుగుతున్నారు అసలు హు ఆర్ యు నేను ఈ ఇంటిని అద్దెకి తీసుకున్నాను ఆరు నెలలు అడ్వాన్స్ పే చేశాను దిస్ హౌస్ ఇస్ మైన్ వేరే కాశీ ఆడ మిలిటరీ వాడు షడప్ ఆయన మా తాతయ్య సారీ అండి ఏదో ఇల్లు ఖాళీగా ఉందని సరదాగా సరదా కోసమా ఆ డబ్బు ఆ సిగరెట్ ముక్కలు అన్ని సరదా కోసమేనా యు చీప్ ఫెలోస్ ఎవరితో ఇల్లు ఖాళీగా ఉందని క్లబ్ గా మారుస్తారా నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం ముందు మీరంతా బయటికి వెళ్ళండి మా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు షట్ అప్ అండ్ గెట్ అవుట్ అదర్వైజ్ ఐల్ కాల్ ది పోలీస్ ఆలంజింగ్ లేండి ఇప్పుడు అది కాదండి దట్ వే ఇలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం ముందు మీరంతా బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి ఏంటి హీరో ఇది రోడ్డు నీ బెడ్ కాదు కలలగండ మాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు సారీ